నాగ పౌర్ణమిని పురస్కరించుకుని కర్నూలు శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకి ఊరేగింపుతో శ్రీశైలగిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం నంది మండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, వలయ రహదారి మీదుగా ఫిల్టర్ బెడ్ సిద్ధిరామప్ప కొలను పుష్కరిణి వద్దకు చేరుకుని అక్కడ నుండి తిరిగి నంది మండపం వద్దకు చేరుకుంది. నంది మండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగించింది. కాగా శ్రీశైలగిరి ప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వారక్షేత్రాల గుండా గిరి ప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైల ఖండం చెబుతుంది. శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తుల చేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణను నిర్వహించడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.